యోహాను సువార్త 15:1-10 చదువుకుందామండి. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. ఈ యోహాను సువార్త 15:1 మనము చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం కదండి. చిన్నప్పటి నుంచే మనము ఎన్నో ప్రసంగాలు, ఎన్నో డిస్క్రిప్షన్స్ ఎంతగానో మనం దీని గురించి విన్నాం. కానీ దేవుడు ఈరోజు మీకు ఒక నూతనంగా మాట్లాడాలని అనుకుంటున్నాడు. ఇక్కడ చూసినట్లయితే నేను 1 verse by verse వెళ్తారండి, అంటే ఒక బైబిల్ స్టడీ రీతిగా, లేకపోతే అదేవిధంగా ప్రాక్టికల్గా దేవుని సన్నిధిలో మనము దేవునితో పాటు ఎలాగా జీవించాలో మనము నేర్చుకోవడానికి దేవుడిచ్చిన అవకాశం బట్టి మనం అందరము దీన్ని సద్వినియోగపరచుకుందాము. యోహాను సువార్త 15:1 ఏముంటుందంటే, ద్రాక్షవల్లిని నేను, నా తండ్రి వ్యవసాయకుడు. ద్రాక్షవల్లిని నేను అంటే యేసు ప్రభు ఈ మాటలు ఎప్పుడు చెప్తాడంటే, ఇంకా ఆయన తన శిష్యుల్ని లేకపోతే ఈ లోకాన్ని విడిచి వెళ్ళే ఆ సమయంలో, ఇంకా మరణించే సమయంలో, సిలువకి వేయబడే ముందు ఆ సమయంలో శిష్యులతో కూర్చుని ఈ మాటలు పలుకుతాడనమాట. ద్రాక్షవల్లిని నేను, నా తండ్రి వ్యవసాయకుడు. వ్యవసాయకుడు అంటే చాలామందికి తెలుసు, మరి ముఖ్యంగా ఊర్లో ఉన్న వాళ్ళకి బాగా అర్థమవుతుంది ఈ మాట. అయితే నా తండ్రి వ్యవసాయకుడు అంటే మన తండ్రి అంటే పరమ తండ్రి ఒక బిల్డర్గా, ఒక గార్డెనర్గా, ఒక ప్లాంటర్గా. అంటే మనం అనుకుంటాము ఈ పొలంలో అనవసరమైనవి ఉన్నాయి అని ఎవరైనా అనుకుంటే, అంటే ఆ వ్యవసాయకుడు అనుకుంటే ఈ పొలంలో అనవసరమైన ఉన్నవి అంటే అది అంటే ఆ వ్యవసాయకుడు పెట్టినది కాదేమో. అదేవిధంగా ఒక వ్యవసాయకుడు ఒక అద్దంతో, ఒక ఉద్దేశంతో ప్రతి ఒక్క విత్తనాన్ని వేస్తాడు కదండి. ఏ విత్తనం కూడా వ్యర్థంగా వేయడు. ఏదైనా పాడైన విత్తనం వచ్చి తీసి పెట్టాడు అక్కడ, ఎక్కడ చెడిపోయినది లేకపోతే ఇది పాడు చేసేది అంటే ఆ విత్తనం అక్కడ వేసి పెట్టాడు. అదేవిధంగా ఏ తండ్రి వ్యవసాయకుడు అని ఇక్కడ రాయబడింది ఏంటిదంటే, తండ్రి మనలందరినీ ఒక ఉద్దేశంతో ఈ లోకానికి పంపించాడు, మనందరినీ ఈ లోకంలో పుట్టించాడు. ఒక వ్యవసాయకుడు ఒక ఉద్దేశంతో ఎలాగైతే నాటుతాడో అదేవిధంగా మన పరమ తండ్రి అయిన దేవుడు కూడా ఒక ఉద్దేశంతో మనలందరినీ పుట్టించాడు. ఎంతమంది నమ్ముతారండి అది? మనమందరం చాలాసార్లు మన జీవితంలో ఏమనుకుంటామంటే, నేను ఒక యాక్సిడెంట్గా పుట్టాను, లేకపోతే నేను ఒక మిస్టేక్గా పుట్టాను, నేను అసలు అనవసరమైన దాన్ని, అనవసరమైన వాడిని, ఈ లోకానికి పనికిరాని దాన్ని, ఈ లోకానికి పనికిరాని వాడిని, అనవసరంగా పుట్టాను అనుకుంటామేమో. కానీ దేవుడు ఈరోజు మీతో అంటున్నాడు ఏంటిదంటే, ఒక వ్యవసాయకుడు ఒక ఉద్దేశంతో ఏ విధంగా అయితే ఒక విత్తనాన్ని వేస్తాడో అదేవిధంగా మన పరమ తండ్రి మనల్ని ఒక ఉద్దేశంతో, ఒక ప్రణాళికతోటి, ఆయన శ్రేష్టమైన తలంపులు బట్టి మనల్ని లోకంలో పుట్టించాడు. నమ్మితే బిగ్గరగా హల్లెలూయా చెప్పండి, దేవుని స్తుతించండి, నమ్మండి. మీరు ఒక ఉద్దేశంతో ఈ లోకంలో పంపబడ్డారని, ఒక ఉద్దేశంతో ఎంతో గర్భంలో, అసలు ఒక బిడ్డ ఎలాగ ఫామ్ అవుతుందంటే చాలామందికి తెలుసు, ఎన్నో ఉంటాయి కానీ ఒకటే ఒక సీడ్ ఎలాగైతే ఫలిస్తుందో అదేవిధంగా మీరు ఫలించరు. మీరు ఆ గర్భంలో రూపించబడ్డారు. దేవుడు తన స్వతహాగా తన సొంత చేతులతో మిమ్మల్ని చేశాడు కదా, దాన్ని బట్టి నమ్మండి, స్తుతించండి. యోహాను 15:2 ఇలాగ రాయబడింది, చదవండి. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. ఇక్కడ మనం ఈ వాక్యంలో చూసినట్లయితే 3 వ్యత్యాసమైన కొమ్మల్ని చూస్తామండి. ఒకటేమో ఫలించని కొమ్మ, రెండవది ఏంటిదంటే ఫలించే కొమ్మ. అదే రీతిగా యోహాను సువార్త 15:5 ఒకసారి చదువుతారా? తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో, వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. చూసారా, గమనించారా? ఫలించని కొమ్మ, ఫలించే కొమ్మ, మూడవది ఏంటిదంటే బహుగా ఫలించే కొమ్మ. ఈ మూడు కేటగిరీస్లో, ఈ మూడు దాంట్లో మీరు ఎక్కడ నిలబడతారు? ఫలించని కొమ్మలాగా ఉన్నారా,
ఏదో అలాగా ఫలిస్తున్నామండి, ఫలించే కొమ్మగా ఉన్నామా, లేకపోతే బహుగా ఫలించే కొమ్మగా ఉన్నారా, ఏ విధంగా ఉన్నారు? ఫలించడం అంటే ఏంటిదంటే, అసలు మొదటిగా ఆత్మ ఫలం ఏంటిదంటే, మనందరికీ తెలిసిందే, ప్రేమ, దయాలత్వము, సాత్వికము, దీర్ఘశాంతం, లవ్, జాయ్, పీస్, పేషెన్స్, ఇవన్నీ మనకు తెలిసిందే. కానీ ఈ ఆత్మ ఫలం ఫలించేది ఎలాగా, ఈ ఆత్మ ఫలము ఎలాగ ఫలిస్తాము అంటే, మనము దేవుళ్ళు నిలిచి ఉంటే తప్ప మనం ఫలించలేము. ఫలించలేని కొమ్మ అనేది చాలా భయంకరమైనదండి. ఫలించలేని జీవితం అంటే బహు భయంకరమైనది. ఎందుకంటే ఫలించే జీవితం ఏంటిదంటే ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఫలించే జీవితము ఆత్మని రక్షిస్తుంది. ఫలించే జీవితం ఎప్పుడు స్వతహాగా సొంత జీవితం కాదు, కానీ దేవుని కొరకు ఎలాగే ఈ లోకంలో జీవించాలా, ఫలించే జీవితం అంటే ఆశీర్వాదకరంగా ఎలా మారాలి, ఆశీర్వాదకరమైన జీవితం, ఫలించే జీవితం, అభివృద్ధి పొందే జీవితం. ఈ ఫలించడం అంటే ఆత్మలో ఫలించడమే మాత్రమే కాకుండా అన్ని రీతులుగా అన్ని విధాలుగా ఫలించడమే ఫలించే జీవితం. నా మీ జీవితం ఒక సాక్ష్యంగా ఉందా? మిమ్మల్ని చూసి అనేక మంది ఇన్స్పైర్ అవుతున్నారా? లేకపోతే తను నమ్ముకున్న దేవుడు నాకు కావాలి అని చెప్పగలిగిన స్థితిలో ఉందా మీ జీవితము? ఆ వ్యక్తి నమ్ముకున్న దేవుడు ఎంతో గొప్ప కార్యాలు చేశాడు తన జీవితంలో, ఆ దేవుడు నాకు కావాలి అన్నటువంటి ఫలించే జీవితం ఉందండి. అటువంటి ఆత్మఫలం కోసం కోరుతున్నాడు. ఫలించలేని జీవితము, ఫలించే జీవితము, బహుగా ఫలించే జీవితం, ఈ మూడిట్లో దేవుడు మనల్ని కోరేది ఏంటంటే, మామూలుగా ఫలించడం కోసం అడగట్లేదు కానీ దేవుడు నువ్వు బహుగా ఫలించాలని ఆశపడుతున్నాడు. మనము బహుగా ఫలించాలని దేవుడు ఆశపడుతున్నాడండి. అందుకనే ఏమంటాడంటే, మరొకసారి ఆ వచనం చదవండి, రెండో వచనం. నాలో ఫలింపని ప్రతి తీగను, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఆయన తీసివేయను. ఓకే. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. ఇక్కడ మనము రెండు వ్యత్యాసాలు చూస్తాం. ఏంటిదంటే, ఫలించని కొమ్మని దేవుడు పీకి పడేస్తాడంట, తీసి పడేస్తాడంట. కానీ ఇక్కడ ఇంకోటి ఏంటిదంటే, ఇక్కడ ట్రిక్ ఏంటిదంటే, ఫలించే కొమ్మని దేవుడు మళ్ళీ ఇంకా కత్తిరిస్తాడంట, ఇంకా కట్ చేస్తాడంట. అక్కడ ఏముంది ఆ పదానికి? ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలని, మరి ఎక్కువగా ఫలింపాలని దానిలోని పనికిరాని తీగలను, దానిలోని పనికిరాని తీగలని తీసివేస్తాడంట. అసలు పనికిరాని తీగల్ని మొత్తానికి తీసి పడేస్తాడు. మొదటిగా కొమ్మల్ని తీసి పడేస్తాడు. రెండవది ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, దేవుడు ఫలించే కొమ్మ పైన ఉన్న పనికిరాని తీగల్ని, అంటే ఆల్రెడీ ఇట్స్ అ బ్రాంచ్, బట్ బ్రాంచ్ పైన మొలుస్తున్న పనికిరాని తీగల్ని ఆయన ఏం చేస్తాడంట, తీసి పడేస్తాడంట. ఈరోజు దేవుడు మీతో అంటున్నాడు, ఈరోజు మీ జీవితంలో అంటే మనము ఒక కొమ్మ, వాక్యం సెలవిస్తున్న రీతిగా నిజమైన ద్రాక్షవల్లి యేసు ప్రభు, దాంట్లో ఉన్న కొమ్మలు మనము, మనమందరము కొమ్మలు. ఆ కొమ్మలో మన జీవితంలో ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మీరు బాగానే ఫలిస్తున్నారు, మీరు ఆత్మలో వర్ధిల్లుతున్నారు, బాగానే ఉంది, మామూలుగా ఫలిస్తున్నారు. కానీ మీతో పాటు అవి కూడా పెరుగుతున్నాయి. ఏంటివి అవి? పనికిరాని తీగలు. పనికిరాని తీగలు పెరుగుతున్నాయేమో గమనించండి, చూసుకోండి. పనికిరాని తీగలేంటి? పనికిరాని తీగలేంటిదంటే, మన గర్వము, మన అహంకారము, మన గర్వపు మాటలు, డంబము, క్షమించలేని హృదయము, అసూయపడే హృదయము, ఇతరుల్ని కించపరిచే మాటలు, ఇతరుల్ని తక్కువగా చూసే చూపులు, ఇవన్నీ పనికిరాని తీగలంట. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, పనికిరాని వ్యక్తులు ఉన్నారా మీ జీవితంలో? పనికిరాని కార్యాలు ఉన్నాయా? పనికిరాని పాపాలు ఉన్నాయా? అంటే పాపం ఎప్పుడైనా పనికొస్తుందా అండి? పనికిరానివి మీ జీవితంలో ఏమైనా ఉంటే దేవుడు అంటున్నాడు, నువ్వు బాగానే ఉన్నావు, నువ్వు క్రైస్తవుడుగా బాగానే జీవిస్తున్నావు, కానీ ఇంకనూ నీలో పనికిరాని తీగలు ఎన్నో ఉన్నాయి, ఇంకనూ నీలో పనికిరానివి చాలా ఉన్నాయి, అవన్నీ నేను తీసి పడేయాలని ఆశపడుతున్నాను, అవన్నీ కత్తిరించాలని ఆశపడుతున్నాను. ఇంగ్లీష్ బైబిల్లో చూసినట్లయితే, ఇంగ్లీష్లో చదువుతారు అదే వచనము. ఎవ్రీ బ్రాంచ్ ఇన్ మీ దట్ డస్ నాట్ బేర్ ఫ్రూట్ హీ టేక్స్ అవే, అండ్ ఎవ్రీ బ్రాంచ్ దట్ డస్ బేర్ ఫ్రూట్ హీ ప్రూన్స్ దట్ ఇట్ మే బేర్ మోర్ ఫ్రూట్. హీ ప్రూన్స్ అని ఉంది. ప్రూన్స్ అంటే దానికి అసలైన అర్థం ఏంటిదంటే, దాన్ని కత్తిరించడం,
కత్తరించడం, ప్రూన్స్ అంటే కత్తరించడం. దేవుడు మన జీవితంలో కొన్ని కత్తరిస్తాడంట, కొన్ని కట్ చేస్తాడంట, కొన్ని తీసి పడేస్తాడంట. ఈరోజు దేవుడు మీరు అనుకున్నారేమో, ఈ పనికిరానివి అని అనుకున్నవేమో దేవుడు అతి మేలుగా మార్చుతాడు. కొన్ని ఏమో పనికొచ్చేవి, ఇవి నాకు ఎంతో ఉపయోగకరమైనవి, ఇవెంతో నాకు ఇష్టమైనవి అనుకున్నవి దేవుడు తీసి పడేస్తాడంట. ఎందుకంటే మనం కొన్నిసార్లు ఆయన పైన ఆధారపడం, వాటిపైన ఆధారపడతాం కాబట్టి. కొన్నిసార్లు ఆయన వైపు చూడం కానీ వీటిపైన, మనకు కలిగిన వాటిపైన చూస్తుంటాం. దేవుడు అంటున్నాడు, పనికిరాని వ్యక్తుల్ని, పనికిరాని కార్యాలని, పనికిరాని ప్రతీది నేను తీసేస్తాను. కొన్నిసార్లు మనం అనుకుంటాం మనకు అతి సన్నిహితులైన వారే మనకి పనికొచ్చేవాళ్ళు, లేకపోతే నాకు వీలు కావాలి వాళ్ళు కావాలంటే దేవుడు అందరిని కట్ చేసి తీసివేస్తాడంట. అందరిని మెల్లమెల్లగా తీసివేస్తాడంట, అందరిని మెల్లమెల్లగా గెంటె వేస్తాడంట. అప్పుడు మనకి కన్ఫ్యూజన్, డిసప్పాయింట్మెంట్, ఏంటి ఏం జరుగుతుంది, ఎందుకు దేవుడు ఈ వ్యక్తిని తీసివేశాడు, అసలు ఏం చేస్తున్నాడు దేవుడు, ఈ నొప్పి ఏంటి, బాధ ఏంటి, వీళ్ళని ఎందుకు తీసివేశాడు నా జీవితంలో, ఇది ఎందుకు జరగట్లేదు, ఈ ఉద్యోగం ఎందుకు రావట్లేదు, ఈ పనులు ఎందుకు జరగట్లేదు, అన్నీ ఆగిపోయినాయా, అన్నీ తీసివేయబడుతున్నాయా అంటే దేవుడు అంటున్నాడు, నేనే తీసివేస్తున్నా, ఎందుకంటే నేను ఇంకను ఫలించే రీతిగా చేయాలని, నేను ఇంకను అభివృద్ధి పరచాలని నేనే తీసివేస్తున్నా అంటున్నాడు దేవుడు. అందుకనే మన జీవితంలో కొన్నిసార్లు డిసప్పాయింట్మెంట్, కన్ఫ్యూజన్, డిస్కరేజ్మెంట్, దేవుడే ఇచ్చాడు కదండి, మరి దేవుడు ఎందుకు తీసివేస్తున్నాడు అంటే అదే మీ దృష్టి మారిందేమో, మీ దృష్టి ఆయన వైపు కాకుండా ఆ మనుషుల వైపు, ఆ ఆశీర్వాదం పైన మారిందేమో. దేవుడు అంటున్నాడు, ఐఎమ్ కటింగ్ ఇట్ ఆఫ్ ఫ్రమ్ యూర్ లైఫ్. అది దేవుడికి ఇష్టం లేని సంబంధాలు కానీ, దేవుడికి ఇష్టం లేని వ్యక్తులు కానివ్వండి, దేవుడికి ఇష్టం లేదు ఏదైనా దేవుడు కట్ చేసి పెట్టేస్తాడంట. మనకు ఆ సమయంలో చాలా నొప్పిగా ఉంటుంది, మనకు ఆ సమయంలో చాలా భారంగా ఉంటుంది, మనకు ఆ సమయంలో క్వశ్చన్స్ అర్థం కాదు, ఆ పరిస్థితులు అర్థం కాదు, వై లార్డ్ వై ఆర్ యూ డూయింగ్ దిస్ టు మీ అన్నట్టు అనిపిస్తుంది. కానీ దేవుడు అంటున్నాడు, ఇట్ ఈస్ ఫర్ యువర్ గుడ్, ఐఎమ్ ప్రూనింగ్ యూ, అంటే నేను అవన్నీ తీసివేస్తున్నా ఎందుకంటే నువ్వు ఇంకా నువ్వు ఫలించాలని, ఇంకా నువ్వు అభివృద్ధి పొందాలని నేను తీసివేస్తున్నా అంటున్నాను. ఎప్పుడైతే నొప్పిని భరించగలుగుతామో, ఎప్పుడైతే మనము తగ్గించబడతామో, ఆయన మనల్ని అంగీకరిస్తాడంట. ఎప్పుడైతే మనము అవన్నీ తీసివేస్తాడో అప్పుడే మనం ఎదగగలుగుతామంట. గమనించాల్సింది ఏంటంటే, ఇవి తీయకపోతే ఒక కొమ్మ ఎదగలేదండి, ఒక కొమ్మ ఇంకా ఫలించలేదు, ఇంకా విస్తరించలేదు. అందుకనే దేవుడు అంటున్నాడు, నువ్వు ఎదగాలంటే, నువ్వు ఇంకా నువ్వు ఉన్న స్థితి కంటే ఎదగాలంటే నేను అటువంటి వాటిని తీసి పడేయాలని అంటున్నాడు. గమనించండి, అన్నీ చక్కగా జరుగుతూ, అన్నీ మంచి రోజులు, అందరూ మంచిగా ఉన్నారు, అందరు చక్కగా నీతోటి సహవాసం కలిగి ఉన్నారు, ఇటువంటి సమయంలో మనం అసలు దేవుని పైన ఆధారపడతామా, దేవుని వైపు చూస్తామా, అసలు ఎదగడానికి అవకాశం ఉంటుందా చెప్పండి. ఎదుగుదల అనేది ఎప్పుడైనా కట్టింగ్ ప్రాసెస్లోనే ఉంటుందండి. ఎదుగుదల దేవుళ్ళు ఎదగటం, దేవుల్లో వర్ధిల్లటం అనేది ఎప్పుడు కట్ చేయబడితేనే, అప్పుడు ఎప్పుడు నొప్పి ఉంటుందో అక్కడే, ఎక్కడ కన్నీళ్ళు ఉంటుందో అక్కడే ఎదుగుతాం. అన్నీ చక్కగా జరిగితే, అన్నీ బాగుంటే మనం ఎప్పుడు ఎదగలేమండి. చక్కగా ఉండి అంత సర్కమ్స్టాన్సెస్ అన్ని స్మూత్గా వెళ్తూ ఉంటే అసలు మనకు ఎదగడానికి అవకాశం ఉండదు అక్కడ. దేవుడు అంటున్నాడు, నువ్వు ఎదగాలంటే నేను కట్ చేయాలి, నువ్వు ఎదగాలంటే నీలోనదన్నీ పీకి పడేసేయాలి. కొన్నిసార్లు అవి మనం మంచికి అనుకుంటాం కానీ దేవుడు అంటున్నాడు, అవి కూడా నేను తీసి పడేస్తాను, ఎందుకంటే నువ్వు అవి ఉంటే ఎదగవు, అవి చూస్తే నువ్వు సాటిస్ఫై అయిపోతావు, అవి చూస్తే నువ్వు తృప్తి పొందుతావు, ఇంత చాలే, ఈ లెవెల్ చాలే, ఇంతవరకు ఓకేలే అని అనుకుంటావు. కానీ దేవుడు అంటున్నాడు, ఎదగాలంటే తీసి పడేయాలి, ఎదగాలంటే నువ్వు ఇంకా నువ్వు కష్టంలోకి నడవాలి, ఎదగాలంటే నీకు కన్నీళ్ళు విడవాలి, కష్టం తెలియాలి, కష్టంలో జీవించాలి. ఇవన్నీ జరుగుతాయినే కానీ నువ్వు ఎదగవు. ఫలించడంలో ఇంకోటి ఏంటిదంటే ఎదగటం, ఎదగాలి. గాడ్ వాంట్స్ అస్ టు గ్రో, గాడ్ వాంట్స్ అస్ టు ఫ్లరిష్, గాడ్ వాంట్స్ అస్ టు ప్రాస్పర్.